हाय अंडी अंदर की नमस्कार जय श्री राम वेलकम टू साई शर्म टेंपल व्लॉग्स मनम कर्नाटक राष्ट्र में उन्नटुवंटि अत्यंत दिव्यमैन क्षेत्र श्री दत्तात्रेय स्वामी वारी ओक क्षेत्र गानगापूर वेल्तुन्नामु वीडियो चला बागा वच्चिंदि अंदर कूडा चिवरि वरकु चूडंडि अलागे तप्पकुंडा वीडियो नच्चिते लाइक चेसि शेर चेयंडि लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां Let's start our video. ఈ రోజు మన ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలు పెడుతున్నాము. హైదరాబాద్ మేమైతే హయత్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యాం. టువర్డ్స్ రింగ్ రోడ్ ద్వారా పటాన్ చెరువు దగ్గర ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి హైదరాబాద్ ముంబై హైవే ద్వారా హుమ్నాబాద్ అనేటువంటి ఏరియా వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం లెఫ్ట్ టర్న్ అవ్వాలి. ఇప్పుడే మనం హుమ్నాబాద్కి వచ్చేసాం. హుమ్నాబాద్ దాదాపుగా హైదరాబాద్ నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్కి టర్న్ అవ్వాలి. సో ఇప్పుడే మనం లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో మనకి గానగాపూర్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ ప్రయాణించి మనం గానగాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. మనం ఒక 10 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక స్టేట్ని కూడా ఎంటర్ అవుతాం. మనం హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత దాదాపు ఒక 70 కిలోమీటర్ ప్రయాణం చేశాక మనకి మెయిన్ రోడ్ పైనే ఇలాగ ఒక స్వామివారి ముఖద్వారం కనబడుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎడమ పక్కకు లోపలికి వెళ్ళాలి. ఇదే స్వామివారి ప్రధాన ముఖద్వారము. సో ఇప్పుడు అయితే మనం గానగాపూర్ వచ్చేసాం. సో ఊరు ముందు చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంది. ఇక్కడ మనకి 20 రూపాయలు పార్కింగ్ ఫీజ్ తీసుకుంటున్నారు. కారుకి 20 రూపాయలు పార్కింగ్ ఫీజ్. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనబడుతున్నది గానగాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే కర్ణాటకలో ఉన్నటువంటి ఏ సిటీస్ నుంచి వచ్చినా ఇక్కడ బస్సులు డ్రాప్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్ నడక దూరంలోనే అంటే చాలా దగ్గరగానే ఉంటుంది. సో నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే మేము కార్ పార్కింగ్ చేసాం. ఫ్రెష్ అప్ అయిపోయి దేవాలయ దర్శనానికి బయలుదేరాం. సో గానగాపూర్లో ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఉంటుందట. ఆ హారతి టైంలోనే చాలా బాగుంటుందని ఆల్రెడీ మాతో వచ్చిన వాళ్ళు ఇదివరకు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ ద్వారా మేము కొంచెం గైడ్ తీసుకొని వెళ్తున్నాము. చూద్దాం ఆ హారతి ఎలా ఉంటుందో. సో ఆలయం లోపల కెమెరా ఎలా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఆ హారతిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే మనం ఆలయం లోపలికి వచ్చాం. సో లోపల ఒక ప్రదక్షిణ పూర్వకంగా ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి అప్పుడు దర్శనం చేసుకుందాం. Thank you.
డ్రమ్ సౌండ్ ఉన్నదో ఆ డ్రమ్ సౌండే హారతి జరుగుతున్న సమయం అన్నమాట. ఈ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే ఇక్కడికి అసలు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ హారతికే ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళని ఇక్కడ మీరు కొంతమందిని చూడొచ్చు, పిచ్చి పట్టినట్టుగా ఎగురుతున్నారు. అక్కడ కడ్డీలు పట్టుకొని ఏమి చూడండి ఎట్లాగా ఊగుతుందో, ఇంకొక ఆమె కింద ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే దయ్యాలు భూతాలు గాలి దూలి పట్టిన వాళ్ళు అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా నయం అవుతుంది. ఈ హారత సమయంలో ఆ డ్రమ్స్ ఏదైతే ప్లే చేస్తున్నారో అప్పుడు ప్లే చేసే సమయంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా కూర్చోబెట్టినట్లయితే వాళ్ళకు పట్టినటువంటి అన్ని భూతాలు దయ్యాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ నమ్మకము. అది నిజం కూడా, నమ్మకం కాదు అది పచ్చి నిజము. ఖచ్చితంగా చాలామందికి నయమైంది. కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు, చాలామందికి నయమైంది అనమాట. అందుకే ఇక్కడ ఇది ఒక స్పెషాలిటీ. ఈ ఆలయానికి గనగాపూర్ అంటే దయ్యాలు వదిలించే క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ చూడొచ్చు చాలామంది ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నయమవుతుంది అనమాట. ఈ ఆలయంకి ఉన్నటువంటి ప్రత్యేకమైన విశేషం అదే. హారతి సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఇలాగ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అలాగా ఈ దయ్యాల భూతాలే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా కూర్చొని స్వామి యొక్క హారతిని చూస్తూ లేదా వింటూ ఆ డ్రమ్ సౌండ్స్ను వింటూ స్వామివారిని ఖచ్చితంగా కోరుకున్నట్లయితే తప్పక కోరికలు నెరవేరుతాయి. మనకి ఫ్రీగానే ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు మనం తీసుకొని ఒక 5 మందికో 10 మందికో ఖచ్చితంగా ప్రసాదాన్ని ఇవ్వాలట. ఇక్కడ అది ఆచారం కావచ్చు, శాస్త్రం కావచ్చు, ఇక్కడ ఈ ఏరియాలో అది అందరూ ఆచరిస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ లడ్డూ ప్రసాదం లడ్డు కూడా ఒకటి అంటే 25 రూపాయలకి 2 లడ్డూలు వస్తాయి. లడ్డూలు కూడా తీసుకోవచ్చు. అక్కడ ఒక ఆమె అయితే కట్టేశారు చూడు.
ఇది అవధూత ఆశ్రమం ఇది దిగంబర దిగంబర శ్రీపాదవల్లప్ప ఏం గట్టిరు విగ్రహాలు ఇప్పుడు మనం ఆలయం బయట నుంచి ఆలయంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ భీమా నది సంగమేశ్వర నది యొక్క సంగమం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడే అందరూ కూడా ముందుగా వచ్చి స్నానమది ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు ఇదే అది చూద్దాం ఇదేనా చెట్టు భక్తులు కూర్చోబెట్టి పారాయణ ఇక్కడ కనబడుతున్నటువంటి నది సంగమేశ్వర నది అలాగే దీనికి ఆనుకొని ఇక్కడ కలిసేటువంటి ఇంకొక నది ఇటుపక్క నుంచి వస్తుంది అదే భీమేశ్వర నది ఈ రెండు నదులు కూడా కలిసినటువంటి సంగమం ఇక్కడ దీని సంగమేశ్వరం అని అంటారు ఇక్కడ భక్తులందరూ కూడా భక్తిగా స్నానమది ఆచరించి తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్తారు అవదుంబర క్షేత్రం దగ్గర భక్తులందరూ కూడా దత్తపారాయణం చేస్తూ ఈ యొక్క వృక్షానికి 120 ప్రదక్షిణాలు చేస్తారట తద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మనం ఏదైతే ఆలయం లోపలికి వెళ్తున్నామో ఈ యొక్క ఆలయం శ్రీ నృసింహ భారతి ఆలయం ఈ స్వామి ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవ చేసుకొని ఇక గారిగాపురంలోనే స్థిర సమాధి ఉన్నారని భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ కనబడుతున్నటువంటి స్వామివారి విగ్రహమే శ్రీ నృసింహ భారతీ తీర్థస్వామివారు ఈ యొక్క ఆలయం సంగమేశ్వరం నది దగ్గర ఉంటుంది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంది శ్రీ సంగమేశ్వర ఆలయం ఇది శ్రీ శివాలయం అన్నమాట ఇక్కడ నది దగ్గరే ఉంటుంది ఇది కూడా సో చూడొచ్చు స్వామివారిని శివలింగం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట హర హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు మనం వెళ్ళేది విభూతి ఘాట్ అన్నమాట సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క విభూతి ఘాట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని యాక్చువల్గా విభూతి అంటే మట్టి అన్నమాట అక్కడ మనకి మట్టి కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్థలం అంతా కూడా మట్టి అన్నమాట ఇక్కడ నుంచి మట్టి సేకరించి తీసుకెళ్లి రోజు కూడా బొట్టులాగా పెట్టుకుంటారు ఇది స్వామివారి యొక్క నడిచిన స్థలం అన్నమాట ఇక్కడి నుంచే అందరూ కూడా భక్తులు మట్టిని సేకరించి బొట్టు పెట్టుకుంటారు చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారన్నమాట
ఇక్కడ చూడొచ్చు భక్తులు కొంతమంది మట్టి తీసుకుంటున్నారు. ఇలాగా తవ్వేసి తీసి లోపల నుంచి మెత్తగా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం భక్తులందరికీ. అలాగే ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిన్న విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు భస్మగడ్డ, ఇది కన్నడలో రాసి ఉంది ప్రసాదం. పరశురామ మందిరం. సత్య వచ్చాడా? ఛార్జింగ్ లేకపోతే. ఇప్పుడు మనం వచ్చేది శ్రీ కళ్యేశ్వర టెంపుల్. ఇక్కడ కూడా శివాలయం ఉంటుంది, అలాగే శనీశ్వర ఆలయం ఉంటుంది విశేషంగా, అది కూడా చూద్దాం. ఇప్పటివరకు శివాలయం చూశారు కదా, ఇప్పుడు మనం చూసేది శ్రీ శనీశ్వరాలయం. చాలామందికి శనీశ్వరాలయం అంటే షిరిడి దగ్గర ఉన్నటువంటి శని సిగ్నాపూర్ గుర్తొస్తుంది. ఆ ఆలయం లాగానే తలపించేటువంటి మరొక శనీశ్వరాలయం. సేమ్ అక్కడ ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే శని భగవానుడు ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు మొదల్లో శ్రీ శనీశ్వర భగవానుల వారు వెలిచారు, అందుకని శ్రీ మూల శనీశ్వర ఆలయం అని అంటారన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే. చూశారు కదండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం గానిగాపూర్లో. ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని హిందూ ఆలయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. జై శ్రీరామ్. మనకు మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.